ఏంట్రా ఇక్కడే పో జస్ట్ డ్రింక్ తాగేల్దాంరా నే బండి అక్కడ పార్క్ చేసి వస్తాను నువ్వు లోపలికి వెళ్ళు హలో మేడం వెరీ లక్కీ ఏ ఎందుకు మళ్ళీ మీరు కనిపిస్తారు అనుకోలేదు కనిపించారుగా కారణం చెప్పండి ఏం లేదు మేడం ఉదయం నేను కార్తకుది లిఫ్ట్ ఇచ్చారు వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను సో యు ఆర్ లక్కీ ఏం లక్కీ మేడం సంతకం లేని సర్టిఫికెట్ లైంది నా ఉద్యోగం ఇంతకీ ఏం జరిగింది కంపెనీ ప్రొపరేటర్ గారు నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారండి కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఎంటి ఇవ్వాలంట పాపం ఆవిడ అక్కడ శికాలు కొడుతున్నారు ఆర్డర్స్ తీసుకోవడానికి నన్ను రేపరమన్నారు కాలక్షేపానికి హోదా వెలగబెట్టే వాళ్ళంటే నాకు చాలా చిరాకండి ఎంటి అంటే ఆయన కూతురే అనుకుంటానా అవును మేడం ఆవిడ మీకు తెలుసా అమ్మాయి నాకు బాగా తెలుసు పాపం గుడ్డిది అయినా అమ్మాయికి ఎంత అహంకారమో తెలుసా డబ్బున్న వాళ్ళకు అహంకారం ఓ అలంకారం అండి అహంకారం లేకపోతే డబ్బున్నట్టే కాదు ఉద్యోగంలో చేరండి ఆమె అహంకారం ఏమిటో మీకే తెలుస్తుంది అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం చాలా కష్టం ఇష్టం లేకపోయినా కష్టపడక తప్పదు మేడం ఆ ఉద్యోగమే నా ఎదుగుదలకు ఆధారం రావే వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ మీ అడ్రస్ ఇస్తారా ఎందుకు మొదటి జీతం రాగానే మీకు చిన్న పార్టీ ఇచ్చుకుందామని అలాగా అయితే ఆ టైంకి వచ్చి నేనే మీకు కనిపిస్తాను వస్తాను రండి వెళ్దాం మే కమ్ ఇన్ మేడం yes please come take your seat పర్వాలేదు మేడం నేను నుంచనే ఉంటాను అక్క నామ్ క్యా హై బాబేమో తెలుగులో వాయించాడు కూతురు హిందీలో వాయించదు కదా మీ పేరేంటో చెప్పండి మోహన్ 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 వాట్స్ యువర్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఎంఏ ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఓ గోల్డ్ మెడలిస్ట్ అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి సెలక్షన్ లిస్ట్ లో మీది ఎన్నో పేరు హలో మిమ్మల్ని నేను ఒకని సెలెక్ట్ అయ్యాను మేడం ఐ యామ్ ది ఓన్లీ వన్ ద ఓన్లీ వన్ దీన్ని బట్టి చూస్తే మీరు చాలా జీనియస్ ఒబీడియంట్ అని తెలుస్తుంది ఈ కాలంలో మీలాంటి తెలివైన వారు చాలా అరుదుగా ఉంటారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు నేను ఇంకా నిలబడి ఉన్నాను మేడం ఇంకా నిలబడి ఉన్నారా ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ ఓ థాంక్యూ ఏంటి శబ్దం అది నేను అది చేతులు ఫైల్ చారి కింద పడింది ఓ అలాగా పైకి లేవండి మీరు ఎస్ నేనే మీరా ఏంటి మేడం చూడండి మిస్టర్ మోహన్ ఇంటర్వ్యూలో మా డాడీ థియరీలో పరీక్ష పెట్టారు కానీ నేను ప్రాక్టికల్ గా పరీక్ష పెట్టాను ఎండి గుడ్డిదంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూడాలని ఇలా చేశాను కానీ ఇందులో మీరు ఫెయిల్ అయ్యారు సారీ మేడం ఐ వెరీ సారీ సెలెక్ట్ అయ్యి ఆర్డర్స్ చేతికి రాకముందే ఇలా కుప్పికంతులు వేస్తున్నారంటే ముందు మీరు చెప్పినవన్నీ కళ్ళబుల్లి మాటలు అన్నమాట లేదు మేడం ఆడదానికి సిక్కే సింగారం అంటారు కానీ మీకు అహంకారం తెలిసి ఆట పుట్టించాలనుకున్నాను ఇంకా ఎప్పుడు ఇలా ప్రవర్తించను ఐ ప్రామిస్ యు చూడండి మిస్టర్ మోహన్ ఉద్యోగం హాబీ కాదని అది బాధ్యత కూడుకున్న పనని మీకు తెలియజెప్పడానికి ఈ నాటకం ఆడాను ఇదిగోండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు లోపలికి రాకముందే సంతకం చేశాను గుడ్ లక్ థాంక్యూ మేడం హియర్ ఆఫ్టర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఓకే మేడం గో 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 ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు పిల్లాన్ని గుండెల మీద వేసుకుని గమ్యం లేని గాలిపటంలా ఇలా ఎంతకాలం తిరుగుతావు నా ఆశయం అందరికీ చెప్పేది కాదు సిగ్నల్ పడింది నువ్వు బయలు బ్రదరు ఊరు నుంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వస్తున్నారు మంచి ఇంపోర్టెడ్ బాటిల్ కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్తావా ఎక్కడ దాకా ఎందుకు మన ప్యూన్ ఉన్నాడు కదా అతను ఇంపోర్టెడ్ గూడ్స్ తెచ్చి అమ్ముతూ ఉంటాడు ఓహో నేను బాటిల్ తెమ్మని చెప్పాను అది ఇస్తే నువ్వు తీసుకో అలాగే అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడుగా నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను బాబు బాటిల్ 100 రూపాయలు ఇస్తావాలి డబ్బులదే ఉందిలే బాటిల్ తెచ్చావుగా
అలాగే మెలిగారా పైతిగరా వాళ్ళు ఏదో ఒకటి నీ దగ్గర కొట్టేపోతే నాకు మనసు ఎంత ఉండదురా అలాగే ఆ ఎంఎస్ఆర్ పిలుతున్నాడు ఇప్పుడే వస్తాను అండి అయ్యా గురుగారు పెన్నేనా మార్చండి లేదు ఉద్యోగం మానండి లేకపోతే దులిపి దులిపి మీ చెయ్యి ఊడిపోయే ప్రమాదం ఉందండి నిజమేరా ఇండియా పెన్నులతో రాసి రాసి వృత్తికి ద్రోహం చేస్తున్నాను రా ఏదైనా ఇంపోర్టెడ్ పెన్ ఉంటే ఒకటి ఇవ్వరా ఉందండి ఇదిగోండి మేడ్ ఇన్ లడక్ అదేంట్రా గుర్రం లగ్గలాగా అంతలా ఉంది సరిగ్గా రాస్తంటావా మీరేం రాయకలేదండి దాని అంతా అది రాసి పరిస్తుంది మా ఆఫీస్ లో మేడం కొట్టించను ఇంక ఇది అక్కడే వీలింది అదొక్కటి నా మొహాన్ని కొట్రా చూడండి ఇప్పటికే మీరు పాత బ్యాలెన్స్ చాలా ఉన్నారు ఇస్తానరా రిటైర్ అయ్యాక అంతా ఇస్తాను నీకు ఉద్యోగం ఇప్పించాలనే విశ్వాసం లేకుండా మాట్లాడతావేంట్రా అబ్బా డబ్బులు అడితే సెంటిమెంట్ తో కొట్టి చేతు కట్టేస్తానులే సరే తీసుకోండి బాబాయ్ గారు అలా ఓపెన్ ఒకసారి ఇస్తారా ఓ ఆడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను బాబాయ్ నీ చేతులు ఒకసారి చూపించమ్మా నీ చేతులు చాలా లేతగా ఉన్నాయి నీ లేత చేతుల్లో ఈ ముద్ర పెన్న పట్టదు కానీ ఇంకెక్కడన్నా ట్రై చేసుకో వెళ్ళావు బాబాయ్ మనం అనుకున్నట్టుగానే మనకు దొరికిన అసిస్టెంట్ మేనేజర్ మంచి కుర్రాడు కదమ్మా అవును డాడీ మోహన్ గారు మన ఫ్యాక్టరీలో ఉండే లోటుపాట్లను సరిదిద్దగలరనే నమ్మకం నాకుంది ఎంత అవును బాబు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఈ ఆఫీస్ గారు కొత్తగా వచ్చారా నేను రా సూపర్ స్టార్ ని సూపర్ స్టార్ గారా నెత్తి విక్కోడ పెట్టారే ఇది ఇంపార్టెంట్ పెన్న మేడిల్ నడక్క అరవడిగాను కదా నా అబాస్ పాలు చేస్తావరా నన్ను ఏమన్యాయం చేశానరా నీకు కక్కుడు పెన్నేస్తావరా నాకు ఒరేయ్ ఒక్కసారి దొరకరా ఒక్కసారి దొరకరా చంపేస్తా నేను తీసుకుంటే నా చేతిలో కక్కేది లోపలికొచ్చి పర్మిషన్ అడగడెందుకు వాట్ డు యు వాంట్ మీతో పని ఉండి వచ్చాను ఏమిటి మూడు రోజుల నుంచి రాత్రులు నిద్ర పట్టడం లేదు ఏదైనా జబ్బేమో వెళ్ళి డాక్టర్ ని కలు ఈ జబ్బు కలవాల్సింది డాక్టర్ ని కాదు బాయ్ ఫ్రెండ్ ని అన్నట్టు రాత్రి స్టార్ టీవీలో సినిమా వేశారు చూసారా మరీ అంత పచ్చిగానా నేను చూడలేకపోయాను బాబు మీరు చూసారా టీవీ చూసే అలవాటు నాకు లేదు పిలిచినప్పుడు రా మూడు రోజుల నుంచి సంతకాలు పెట్టాలి మై గాడ్ ఇది దేనికి సంబంధించిన ఫైలు ఫైలు తెరిచినా అర్థం కాలేదా అర్థం కానిది ఫైల్ కాదు నీ మాటలు చేతలు ఆడది అన్ని విప్పి చెప్పదు ఏ చాటి మీద పుట్టవచ్చ బాగుంది కదా ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నాం నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకుని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారో తెలుసా అందులో ఒక్క అమ్మాయి నేను కట్టుకునుంటే ఈరోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు దానికి కారణం అడ్డదారులు అందలం ఎక్కడం అంటే నాకు నచ్చదు కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను డిస్మిస్ చేస్తాను జాగ్రత్త గెట్ అవుట్ గెట్ అవుట్ ఏం సార్ చాలా టెన్షన్ గా ఉన్నారు స్టాఫ్ వల్ల ఏదైనా ప్రాబ్లమా లేదు మేడం ఆఫీస్ అభివృద్ధి చేయడంతో పాటు స్టాఫ్ ని సక్రమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు మీతో కొంచెం పని ఉంది అలా బయటకు వెళ్దాం వస్తారా తప్పకుండా మేడం ప్లీజ్ కమ్ ఇదే మా గెస్ట్ హౌస్ ప్లీజ్ కమ్ ఇంతవరకు వచ్చే పోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్ అంటే ఈ రోజు నుంచి ఇదే మీ రెసిడెన్స్ నా లాంటి సాధారణ ఉద్యోగికి ఈ స్టేటస్ చాలా ఎక్కువ మేడం
कानी मा स्टेटस के तगट मा स्टाफ के मैं मरिया चेयलगा अन्नट्टु मीकु ड्राइविंग वच्चा नाकु लाइफ ड्राइविंग तप्प ये ड्राइविंग रादु मैडम नेर्चुकोंडि मा दग्गर नालुगु कार्लु उन्नायि डाडी नेनु चेरुगुटि वाडुकुंटे इंका रेंडु कार्लु खालीगा उंटायि अंदुलो मीरु ओकटि वाडुकोंडि ఈ రోజుల్లో డ్రైవింగ్ స్కూల్ కెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా కుదురుతుంది మేడం అంత అవసరం మీకే వచ్చిందండి మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రైవింగ్ నేర్తాను అది కమ్ ఆన్ व्यक्ति अन्वेषण सहकारी रक्तं चूस्ते भरिंचलेनु अंत रक्तपातं जरगलेदु गानी कार्पोनी